రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రకటించిన జీవో నెంబర్ 7ను వెంటనే సవరించాలని 11వ పిఆర్సి ప్రతిపాదనలకు అనుగుణంగా కనీస వేతనం 20,000 రూపాయలుగా నిర్ణయించి జీవో విడుదల చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి సోమయ్య డిమాండ్ చేశారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది నేడు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బి సోమయ్య మాట్లాడుతూ గతంలో 8, 9, 10వ పిఆర్సీలలో నాటి కనీస వేతనాన్ని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది వేతనంగా నిర్ణయించేవారని తెలిపారు. కానీ 11వ పిఆర్సీలో కనీస వేతనం 20,000గా నిర్ణయిస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది వేతనాన్ని 15,000కు తగ్గించి జీవో నెంబర్ 7 విడుదల చేయడం చాలా దుర్మార్గమన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 7 సవరించి ప్రతి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగికి నెలకు 5,000 చొప్పున జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేస్తానని ఇచ్చిన హామీ పిఆర్సీలలో చోటు చేసుకోలేదని అన్నారు. కనీసం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమైన సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఆర్ నాగరాజు, బి వరలక్ష్మి, నీలపు ఆదినారాయణ బాబు, జి విజయ కుమార్, లావేటి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 17వ తేదీన ప్రకటించిన పిఆర్సి అనేది పే రివిజన్ కాకుండా పే రివర్స్ కమిటీగా ఉంది. ఇది ఉద్యోగులకి కార్మికులకి తీరని అన్యాయం చేసే విధంగా ఈ యొక్క పిఆర్సి ఉంది. మరి ఈ యొక్క పిఆర్సి ప్రధానంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి సంబంధించి ఇచ్చిన జీవో నెంబరు 7 అనేది చాలా అన్యాయం చేసేదిగా ఉంది. 8వ పిఆర్సి, 9వ పిఆర్సి, 10వ పిఆర్సిలో పిఆర్సీలో ఇచ్చిన కనీస వేతనాన్ని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది కనీస వేతనంగా నిర్ణయం చేసేవాళ్ళు. కానీ 11వ పిఆర్సీలో 20,000 పిఆర్సీ కమిటీ రికమెండేషన్ ఇస్తే ఈరోజు 15,000కే ఈ యొక్క జీవో 7 నెంబర్ విడుదల చేయడం జరిగింది. దీనివల్ల ఒక్కొక్క ఉద్యోగి కార్మికుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసే వాళ్ళు నెలకి 5,000 రూపాయల చొప్పున నష్టపోతున్నారు. అందువల్ల జీవో నెంబర్ 7ని వెంటనే సవరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి గతంలో పిఆర్సీ 5 సంవత్సరాల కాల పరిమితి ఉంటే ఈ 11వ పిఆర్సీలో కాల పరిమితిని 10 సంవత్సరాలు పెంచారు. 2032 వరకు మరలా వేతనాలు పెరిగే ప్రసక్తే ఉండదు. కాబట్టి మరి ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది యొక్క నష్టాన్ని, ధరల పెరుగుదల నష్టాన్ని పూడ్చాలంటే డిఏహెచ్ఆర్ఏ సౌకర్యాలు కూడా ఉండాలి. గతంలో 1615 జీవో విడుదల చేయడం జరిగింది. ఆ జీవో ప్రకారం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి డిఏహెచ్ఆర్ఏ ఇస్తానన్నారు. కానీ అమలు జరపలేదు. ఇప్పటికైనా సరే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి జీవో నెంబరు 1615 ప్రకారం కరువు బత్యం, ఇంటెద్దెలు కూడా అమలు జరపాలని, ఈ యొక్క జీవో నెంబర్ 7 సవరించి పిఆర్సీకి అనుగుణంగా కనీస వేతనాన్ని పెంచి నిర్ణయం చేసి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ నెల 31వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వానికి మరి దిగొచ్చేంత విధంగా పోరాటం చేస్తామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసే ఉద్యోగులు కార్మికులందరూ కూడా నిరవధిక సమ్మె చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం అంతవరకు ఆలోచించకుండా ఈ యొక్క జీవోను సవరించి కార్మికులకి, ఉద్యోగులకి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.